కృష్ణా నది జిల్లాలో తెలంగాణ వాటను ఒక్క చుక్క కూడా వదులుకోబోమని రాష్ట్ర ప్రభుత్వం విస్పష్టంగా తేల్చి చెప్పింది. పొరుగు రాష్ట్రమైన ఏపీతో నదీ జలాల వినియోగంపై స్నేహహస్తం చాటిన ఏపీ సర్కారు పెడచెవిన పెట్టి అక్రమంగా ప్రాజెక్టులు కట్టడంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. ట్రిబ్యునల్ కేటాయింపులు జరిపే వరకు ఉమ్మడి ఏపీలో కేటాయించిన జలాలను చెరిసగం వాడుకోవాలని కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ ప్రభుత్వం చట్ట వ్యతిరేకంగా నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల పథకం, తెలంగాణలో జల విద్యుత్ ఉత్పత్తి తదితర అంశాలపై సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఒక్క చుక్క కూడా నీటి కేటాయింపులు లేకుండా, పర్యావరణ అనుమతులు లేకుండా, జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ స్టే ఉన్నా కూడా కృష్ణా నదిపై ఆంధ్రప్రదేశ్ నిర్మిస్తున్న చట్ట వ్యతిరేక అక్రమ పోతిరెడ్డిపాడు ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం గుర్తించడం లేదని ఉన్నత స్థాయి సమావేశం తీర్మానించింది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించడం లేదని తెలిపింది. పోతిరెడ్డిపాడు కాలువకు నీటిని ఎత్తిపోసే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కూడా అక్రమ ప్రాజెక్టేనని సమావేశం తీర్మానించింది. కృష్ణా జిల్లాలో బచావద్ ట్రిబ్యునల్ ఎన్ బ్లాక్ అలోకేషన్స్ కేటాయించిన వాటిని నికర జలాల కేటాయింపులున్న ప్రాజెక్టులకు మాత్రమే ఆంధ్రప్రదేశ్ వాడుకోవాలని సూచించింది. జూలై 9న కృష్ణానది యాజమాన్య బోర్డు నిర్వహించబోయే త్రిసభ్య సమావేశాన్ని రద్దు చేయాలని సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమావేశం నిర్ణయించింది. జూలై 20 తర్వాత పూర్తి స్థాయి బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేసి అందులో తెలంగాణ రాష్ట్ర అంశాలను కూడా ఎజెండాలో చేర్చాలని డిమాండ్ చేసింది. పోతిరెడ్డిపాడకు ఎట్టి పరిస్థితుల్లోనూ నీటిని అనుమతించబోమని సమావేశం తేల్చి చెప్పింది. రాయలసీమ ఎత్తిపోతల పథకం పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న అక్రమ ప్రాజెక్టులను వ్యతిరేకిస్తూ కేఆర్ఎంబి సమావేశంలో తమ వాదనలను వినిపించాలని సమావేశం తీర్మానించింది. ఇందుకు సంబంధించి తెలంగాణ ఎజెండా అంశాలను కేఆర్ఎంబికి వెంటనే తెలపాలని నిర్ణయించింది. ఆంధ్ర తెలంగాణ నడుమ ఇప్పటిదాకా తాత్కాలికంగా 66:34 నిష్పత్తిలో కొనసాగుతూ వస్తున్న కృష్ణా జిల్లాల వినియోగాన్ని సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమావేశం తిరస్కరించింది. ఈ సంవత్సరం నుంచి 50:50 నిష్పత్తిలో మాత్రమే నీటి పంపకాలు జరగాలని తేల్చి చెప్పింది. కృష్ణా జిల్లాలో మొత్తం 811 టీఎంసీల నికర జిల్లాల కేటాయింపులో ఆంధ్ర తెలంగాణ చెరిసగమనగా 405.5 టీఎంసీల నీటిని ట్రిబ్యునల్ కేటాయింపులో జరిపేదాకా వినియోగించుకోవాలని సమావేశం తీర్మానించింది. రాష్ట్ర కేబినెట్ నిర్ణయం మేరకు జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టుల నుంచి నీటి లభ్యత ఉన్నంత కాలం పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తిని కొనసాగించాలని తీర్మానించింది. విద్యుత్ ఉత్పత్తిని ఆపమని చెప్పే హక్కు కేఆర్ఎంబికి లేదని సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమావేశం స్పష్టం చేసింది. జిల్లా విద్యుత్కు సంబంధించి రెండు రాష్ట్రాల నడుమ ఎటువంటి ఒప్పందాల నిబంధనలు లేదని గుర్తు చేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి అంశంలో కేఆర్ఎంబికి జోక్యం చేసుకునే ప్రశ్నే ఉత్పన్నం కాదని స్పష్టం చేసింది. పులిచింతలలో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ తెలంగాణ ప్రభుత్వం కృష్ణా జిల్లాలను వృధాగా సముద్రంలోకి విడుదల చేస్తున్నదనే ఏపీ ప్రభుత్వ దుష్ప్రచారాన్ని సమావేశం తిప్పికొట్టింది. పులిచింతల నుంచి విడుదలైన నీటిని ప్రకాశం బ్యారేజ్ నుంచి కృష్ణా జిల్లా అవసరాలను తీర్చుకోవాలని ఆంధ్రప్రదేశ్కు సూచించింది. తద్వారా పట్టిసీమ నుంచి గోదావరి నీటిని ఎత్తిపోసేందుకు వినియోగించే విద్యుత్ ఖర్చులను తగ్గించుకోవాలని సమావేశం ఆంధ్ర ప్రభుత్వానికి సలహా ఇచ్చింది. సాగునీటి ఎత్తిపోతలకు, తాగునీటి అవసరాలకు రాష్ట్రానికి విద్యుత్ అవసరం ఎంతగానో ఉన్నదని, ఈ నేపథ్యంలో ప్రతి అవకాశాన్ని వినియోగించుకుని చట్టబద్ధంగా తెలంగాణ ప్రభుత్వం జల విద్యుత్ ఉత్పత్తి చేస్తుందని సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమావేశం స్పష్టం చేసింది. థర్మల్ విద్యుత్ ఉత్పాదన ద్వారా వాతావరణ కాలుష్యం విపరీతంగా పెరిగిపోతున్నదని, ఈ నేపథ్యంలో 51% క్లీన్ ఎనర్జీని ఉత్పత్తి చేస్తూ పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని కేంద్రం ఇటీవల రాష్ట్రాలకు మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ గైడ్ లైన్స్ ను జల విద్యుత్ ఉత్పాదన ద్వారా తెలంగాణ రాష్ట్రం అమలు పరుస్తున్నదని, ఇక ముందు కూడా కొనసాగించాలని సమావేశం తీర్మానించింది. విద్యుత్ ఉత్పత్తికి మాత్రమే ప్రత్యేకమైన శ్రీశైలం ప్రాజెక్టు ద్వారా తెలంగాణకు హక్కుగా కేటాయించిన నీటిని వాడుకుంటుంటే విద్యుత్ ఉత్పత్తి ఆపాలని ఆంధ్ర ప్రభుత్వం కేఆర్ఎంబికి ఫిర్యాదులు చేయడం హాస్యాస్పదమని సమావేశం అభిప్రాయపడింది. పర్యావరణ అనుమతులు లేకుండా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు చేపట్టవద్దని గ్రీన్ ట్రిబ్యునల్ స్టే ఇచ్చిన
స్టేని ఉల్లంఘించినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని జైల్లో వేస్తామని ఎన్జీటీ ప్రకటించిందని, అయినా ముండిగా సర్వీల ముసుగున పోతిరెడ్డిపాడు వద్ద పెద్ద ఎత్తున నిర్మాణ సామగ్రిని డంపు చేసి నిర్మాణాలు చేపట్టడం అన్యాయమని సమావేశం అభిప్రాయపడింది. చూరాల కుడి ఎడమ కాలువల ద్వారా నీటిని వదిలి చెరువులను గుంటలను నింపాలని ఉన్నత స్థాయి సమావేశం నిర్ణయించింది. ఇటీవలే నిర్మాణం పూర్తి చేసుకున్న సమ్మక్క బ్యారేజ్ సహా సీతమ్మ సాగర్ ప్రాజెక్టులను ఇరిగేషన్ అండ్ హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్టులుగా పిలుపాలని తీర్మానించింది. శ్రీశైలం డ్యాం మీద తెలంగాణ భూభాగంలోకి గుర్తింపు కార్డులున్న విద్యుత్ ఉద్యోగులను తప్ప వేరెవరిని అనుమతించవద్దని, శ్రీశైలం సహా కృష్ణ ప్రాజెక్టుల వద్ద పూర్తి స్థాయి రక్షణ చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కులను కాపాడుకోవడానికి, తెలంగాణ రాష్ట్ర రైతాంగ ప్రయోజనాలను కాపాడుకోవడానికి రాజులేని పోరాటం ఇంతవరకైనా కొనసాగించాలని సమావేశం నిర్ణయించింది. ప్రకృతి రీత్యా తెలంగాణ భూభాగం సముద్ర మట్టానికి యౌవన ఉన్నదని సీఎం కేసీఆర్ చెప్పారు. చుట్టూ నదులు ప్రవహిస్తున్నా కూడా గ్రావిటీ ద్వారా సాగునీటిని తీసుకునే పరిస్థితి లేదన్నారు. ఈ నేపథ్యంలో లిఫ్టులను ఏర్పాటు చేసుకుని నీటిని ఎత్తిపోసుకోవాల్సిన దుస్థితి తెలంగాణలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. దశాబ్దాల సమైక్య పాలనలో తెలంగాణ వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేసిన వలస పాలకులు ఎత్తిపోతల పథకాలకు ప్రాధాన్యత ఇవ్వలేదని మండిపడ్డారు. తద్వారా తెలంగాణ వ్యవసాయాన్ని దండుగలా మార్చి తెలంగాణ రైతులకు అన్యాయం చేశారన్నారు. పోరాటం చేసి సాధించుకున్న నూతన తెలంగాణ రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణమే ప్రథమ ప్రాధాన్యతగా, కాళేశ్వరం వంటి ఎత్తిపోతల ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందన్నారు. దీంతో అత్యధిక దిగుబడులతో తెలంగాణ రాష్ట్రం నేడు దేశానికి అన్నపూర్ణగా నిలిచిందని సీఎం కేసీఆర్ చెప్పారు. ఇదంతా కూడా లిఫ్టుల ద్వారా, నది జలాలను ఎత్తిపోయడం ద్వారా మాత్రమే సాధ్యమైందన్నారు. ఈ నేపథ్యంలో రాబోయే కాలంలో కృష్ణా గోదావరి నదులపై మరిన్ని ప్రాజెక్టులను నిర్మించుకోబోతున్నామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. రెండు పంటలకు నీరందాలంటే జల విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టుల ద్వారా కేటాయించబడిన నీటిని విద్యుత్ ఉత్పత్తి కోసం వినియోగించుకుంటున్నామన్నారు. పలు ట్రిబ్యునల్స్ ద్వారా రాజ్యాంగబద్ధంగా తెలంగాణకు కేటాయించబడిన నది జలాలను సాగునీటి కోసం వాడుకోవడంతో పాటు సాగునీటిని ఎత్తిపోసుకోవాల్సిన అనివార్యతను అధిగమించడానికి కావాల్సిన జల విద్యుత్ ఉత్పత్తి కోసం కూడా తప్పకుండా కేటాయించబడిన నీటిని వినియోగించుకుంటామన్నారు. ఇదే విషయాన్ని రాష్ట్ర కేబినెట్ తీర్మానించిందని సీఎం తేల్చి చెప్పారు. దీనికి వ్యతిరేకంగా ఎవరి అభిప్రాయాలను తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోదన్నారు. తెలంగాణ వ్యవసాయం కోసం, రైతుల సంక్షేమం కోసం ఎవరితోనైనా ఎంతవరకైనా పోరాడతామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. నది జలాల మీద తన పొరుగు రాష్ట్రాలకు కేటాయించబడిన వాటాలను హక్కుగా వినియోగించుకోవడానికి తెలంగాణ రాష్ట్రం సంపూర్ణంగా సహకరిస్తుందని, అయితే కేటాయింపులు లేని నికర జలాలను దౌర్జన్యంగా వాడుకుంటామంటే తెలంగాణ ప్రజలు చూస్తూ ఊరుకోబోరని సీఎం కేసీఆర్ పునరుద్ఘాటించారు. దశాబ్దాల పాటు తెలంగాణ సాగునీటికి గోస పడ్డదని, స్వయం పాలనలోనూ అటువంటి పరిస్థితిని ఎట్టి పరిస్థితులు రానివ్వబోమన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఏర్పాటై 17 ఏళ్లు కావస్తున్న తెలంగాణకు కృష్ణా జిల్లాలో నీటి వాటాను నిర్ధారించకపోవడంపై సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ నీటి వాట కోసం అవసరమైతే కేంద్రంతో పోరాడతామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. బేసిన్ అవసరాలు పూర్తిగా తీరిన తర్వాతనే ఇంకా సర్ప్లస్ వాటర్ ఉంటే అవుట్ ఆఫ్ బేసిన్ అవసరాల మీద దృష్టి పెట్టాలనేది సహజ న్యాయమన్నారు. దీన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విస్మరించడం సరికాదన్నారు. తెలంగాణ చేపట్టిన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల నేపథ్యంలో జల విద్యుత్ ఉత్పత్తి అవసరం పెరిగిందన్నారు. జల విద్యుత్తో లిఫ్టులను నడిపి తద్వారా తెలంగాణ సాగునీటిని ఎత్తుపోసుకుంటుందని సీఎం స్పష్టం చేశారు. సాగునీటితో పాటు సాగునీటిని ఎత్తుపోసుకునేందుకు జల విద్యుత్ ఉత్పత్తిని కూడా తెలంగాణకు కేటాయించిన నీటి ద్వారానే జరుపుకుంటుందని, ఇందులో ఎవరూ అభ్యంతరం తెలపడానికి వీల్లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని ట్రిబ్యునల్ల ముందు, కేఆర్ఎంబి వంటి బోర్డుల ముందు, న్యాయస్థానాల్లోనూ, ప్రజాక్షేత్రంలోనూ తెలంగాణ ప్రభుత్వం తన వాణిని వినిపిస్తుందన్నారు. తెలంగాణలో ఆంధ్ర మాదిరిగా కాలు అడ్డం పెట్టుకుని నీళ్లు పారించుకునే పరిస్థితి లేదన్నారు సీఎం కేసీఆర్. నీటిని లిఫ్టుల ద్వారా ఎత్తిపోసుకోవాలన్నారు. తెలంగాణలో 30 లక్షలకు పైగా బోరు మోటార్లున్నాయని చెప్పారు. తెలంగాణ మొత్తం విద్యుత్తులో 40% సాగునీటి అవసరాలకి వినియోగించబడుతుందన్నారు. తెలంగాణకున్న భూ పరిస్థితుల దృష్ట్యా సాగునీటి కాదు, విద్యుత్ ఉత్పత్తి కోసం కూడా నీరు అవసరమన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోతిరెడ్డిపాడుకు వరద జలాలను మాత్రమే వాడుకుంటామని అసెంబ్లీలో, అసెంబ్లీ బయట అనేకసార్లు ప్రకటించారని గుర్తు చేశారు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కు కూడా నాడు అదే విషయం చెప్పారన్నారు.
నేడు మాట మార్చి పోతిరెడ్డి పాడు పేరుతో తెలంగాణ నీటి హక్కులను కాలరాస్తామంటే తెలంగాణ ప్రజలు సహించబోరని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఎంతో సమయమనంతో పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్రతో చర్చలు జరిపి వారికి ఇబ్బంది లేని విధంగా సహకరిస్తూ నిర్మాణం చేసిందని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. ఇదే పరిస్థితిని ఆంధ్రప్రదేశ్ విషయంలో కూడా అవలంబించేందుకు తమ స్నేహహస్తం అందించామని చెప్పారు. అయినా వారు పెడచెవిన పెట్టడం పట్ల సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.